హలో ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చేసి నేను బ్రెమిట్ వాళ్ళ అఫీషియల్ ఎయిర్డ్రాప్ గురించి అయితే చెప్పబోతున్నాను సో వీళ్ళైతే ఎయిర్ డ్రాప్ కింద ఫైవ్ హండ్రెడ్ బీఆర్ఎంటీ టోకెన్స్ అయితే ఇస్తున్నారు సో దాని వర్త్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ డాలర్స్ సో ఇంకొక ట్వంటీ ఫైవ్ డాలర్స్ కూడా మనము ఇందులో కొన్ని సోషల్ టాస్క్ కంప్లీట్ చేయడం వల్ల మనమైతే యాన్ చేసుకోవచ్చు సో ఎలా ఎర్న్ చేసుకోవాలి అలాగే ఇందులో ఎలా పార్టిసిపేట్ చేయాలన్న దాని గురించి అయితే పూర్తిగా వీడియోలో అయితే నేను చెప్తాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేయండి సో ట్రస్ట్ వ్యాలెట్లో నేనైతే ఒక లింక్ ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో ఆ లింక్ని అయితే మీరు కాపీ చేసుకోండి సో కాపీ చేసుకున్న తర్వాత ఎక్కడ పేస్ట్ చేయాలి ఎలా చేయాలన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఫ్రెండ్స్ నేను ఇచ్చిన లింక్ కాపీ చేసుకున్న తర్వాత మీరైతే ట్రస్ట్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కింద డియాప్స్ అయితే ఉంది కదా సో డియాప్స్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ ఆర్ ఎంటర్ వెబ్సైట్ వివరాలు ఉంది కదా సో అక్కడ లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేయండి సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సో పేస్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే నాకైతే బ్రెమిట్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది సో అక్కడైతే మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో ఎలా చేసుకోవాలన్నది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూసారు కదా ఇక్కడైతే అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతున్నారు సో మనమైతే అకౌంట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ క్రియేట్ చేసుకునే ముందు పైన ఇక్కడ ఈథీరియం నెట్వర్క్లో ఉంది కదా దాన్ని స్మార్ట్ చైన్ కింద మార్చుకుందాము సో మార్చుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది లాస్ట్ నేమ్ ఉంది అలాగే ఈమెయిల్ అడ్రస్ ఉంది కింద పాస్వర్డ్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ ఉంది కింద ఐఎమ్ నాట్ ఏ రోబో అని క్యాప్చా ఉంది తర్వాత వచ్చేసి వాళ్ళ పాలసీని అగ్రీ చేయమని చెప్పేసి టిక్ మార్క్ చేయమని ఉంది కదా సో ఫస్ట్ నేమ్ వచ్చేసి మన పేరు రాయాల్సి ఉంటుంది లాస్ట్ నేమ్ వచ్చేసి మన ఇంటి పేరు సో ఈమెయిల్ ఐడి కూడా మీరు ఏమి ఇస్తారంటే మీరు ఏదైతే వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి ఏదైతే మీరు రెగ్యులర్గా ఎయిర్ డ్రాప్స్ కోసం ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేస్తున్నారో సో ఆ మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి తర్వాత మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేయండి సో నేనైతే ఇప్పుడు నాకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ నేను ఫిల్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ నేనైతే నాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ నేను ఫిల్ చేస్తాను నా నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాను పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకున్నాను క్యాప్చర్ కూడా నేను టిక్ మార్క్ పెట్టాను సో ఇక్కడ లాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వాళ్ళ ప్రైవసీ పాలసీ అనేది అగ్రీ చేస్తున్నట్టుగా టిక్ మార్క్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ ఎయిర్ డ్రాప్ అయితే ఎంత త్వరగా అయితే త్వరగా మీరైతే క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలియదు సో అందుకని వీడియో చూసిన వెంటనే మీరైతే ఎయిర్ డ్రాప్ అయితే పార్టిసిపేట్ చేయండి సో కింద ఇక్కడ నేనైతే రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాను యాక్చువల్గా కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అని కూడా ఉంది బట్ ఏంటంటే మనము మనం ఎయిర్ డ్రాప్స్ కోసం సపరేట్ మెయిల్ ఐడి యూజ్ చేస్తే కనుక అక్కడప్పుడు మనం ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది లేదా ఎయిర్ డ్రాప్స్ కూడా మీరు రెగ్యులర్గా మీరు ఏదైతే ఫోన్లో మెయిల్ ఐడి మీరు యూజ్ చేస్తున్నారో సో అది కనుక యూజ్ చేసినట్లయితే కింద సైన్ అప్ విత్ గూగుల్ అంటే అక్కడ మీ రెగ్యులర్ మెయిల్ ఐడి అడుగుతుంది సో అక్కడ మీరు పర్మిషన్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా మీదైతే అందులో సైన్ అప్ అయిపో అయిపోతుందనమాట సో ఇక్కడ కింద రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాను సో ఇక్కడ మనకైతే ప్లీజ్ చెక్ యువర్ ఇన్బాక్స్ అండ్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అనేసి వచ్చింది కన్ఫర్మేషన్ లింక్ అని వచ్చింది సో మనం ఆ లింక్ మీద క్లిక్ చేసి వెరిఫై అయితే చేద్దాము సో ఇక్కడ నా మెయిల్ ఐడి ఓపెన్ చేసి ఇక్కడైతే నాకు అయితే మెయిల్ అయితే వచ్చింది సో ఇక్కడ క్లిక్ హియర్ టు యాక్టివేట్ యువర్ అకౌంట్ ఉంది కదా సో దాని మీద మీరు క్లిక్ చేయండి యాక్టివేట్ చేయడం కోసం సో ఇక్కడ గూగుల్ క్రోమ్ అడుగుతుంది సో దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడైతే మనకు యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని వచ్చింది సో ఇది ఇప్పుడు ప్రెసెంట్ గూగుల్ క్రోమ్లో ఓపెన్ అయింది కాబట్టి మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి ట్రస్ట్ వ్యాలెట్లోకి అక్కడికి వచ్చి మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడైతే మన అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాం కదా ఇక్కడైతే ఇప్పుడు లాగిన్ అవ్వమంటున్నారు సో మనం ఏదైతే మెయిల్ తోటి క్రియేట్ చేసుకున్నామో సో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యి చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇక్కడ లాగిన్ అవ్వగానే మనకైతే టోటల్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ బిఆర్ఎంటీ ట్వంటీ ఫైవ్ యూఎస్టీ అనేసి చూపిస్తుంది సో దీని వర్త్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ యూఎస్టీ డాలర్స్ అనేసి వాళ్ళైతే చూపిస్తున్నారు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా స్టేకింగ్ అయితే త్వరలో వస్తుందని చెప్పేసారు ఇక్కడ పోర్ట్ఫోలియోలో వచ్చేసి డిఫరెంట్ కాయిన్స్ అయితే ఉన్నాయి సో ఇంకొక ట్వంటీ ఫైవ్ యూఎస్డి మనము ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఇంకొక ఫైవ్ హండ్రెడ్ బిఆర్ఎంటీ మనము ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ వాళ్ళు రిఫరల్ ద్వారా కూడా ఎర్న్ చేసుకోవచ్చు అలాగే కిందకి స్క్రోల్ చేసినట్లయితే వాళ్ళ యొక్క టాస్క్ అయితే కొన్ని ఉన్నాయి సో అవి మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో టాస్క్ కంప్లీట్ చేయడానికి ఇక్కడ పైన త్రీ లైన్స్ అయితే ఉంది కదా సో దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా సో ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ క్లెయిమ్ టోకెన్ క్యాంపెయిన్ కదా సో దాని మీద మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేయగానే మీకైతే వాళ్ళ సోషల్ టాస్క్ అయితే కొన్ని వచ్చాయి సో ఇక్కడ చూడండి ఇక్కడ ఫాలో ట్విట్టర్ పేజ్ అని ఉంది సో ఎన్ హండ్రెడ్ బీఆర్ఎంటీ సో మనము వీళ్ళు ట్విట్టర్ పేజ్ ఫాలో చేస్తే మనకు హండ్రెడ్ బీఆర్ఎంటీ వస్తుంది అలాగే ఫేస్బుక్ పేజ్ మనం ఫాలో చేస్తే హండ్రెడ్ వస్తుంది అలాగే కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే ఇంకొక హండ్రెడ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అయితే ఇంకొక హండ్రెడ్ కిందకి వెళ్ళినట్లయితే వీళ్ళ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఇంకొక థౌసండ్ బిఆర్ఎంటీ అని వస్తుంది బట్ అది త్వరలో వస్తుందని చెప్పారు ఇంకా యాప్ అయితే లాంచ్ చేయలేదు సో ఫస్ట్ అయితే మీరు ఈ నాలుగు టాస్క్ అయితే కంప్లీట్ చేసుకోండి సో ఈ టాస్క్ అయితే నేను కంప్లీట్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను వీళ్ళ యొక్క ట్విట్టర్ పేజ్ని ఫాలో అయ్యి ఒక హండ్రెడ్ బీఆర్ఎంటీ టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటాను సో దానికోసం ఏం చేస్తానంటే ఇక్కడ గో అనే దాని మీద క్లిక్ చేస్తాను సో క్లిక్ చేయగానే నాకైతే ఈ విధంగా వాళ్ళ ట్విట్టర్ పేజ్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ ఫాలో ఎట్ ద రేట్ బ్రెమిట్ అఫిషియల్ అని కదా సో యాక్చువల్గా ఏంటంటే దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే మళ్ళీ వీళ్ళు సైన్ అవ్వండి సైన్ ఇన్ అవ్వండి అని మళ్ళీ అడుగుతున్నారు సో మళ్ళీ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది దాని బదులు ఆల్రెడీ మనం ట్విట్టర్ అకౌంట్ ఉంది కదా సో దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ వీళ్ళ అఫీషియల్ ఏదైతే సైట్ పేజ్ ఉందో సో దాన్ని ఓపెన్ చేసి మనమైతే ఫాలో అవుదాం సో అది కూడా మీకు చేసి చూపిస్తాను సో ఇక్కడ ఎట్ ది రేట్ బ్రెమిట్ అఫీషియల్ ఉంది కదా సో ఇది నేను అక్కడ ఓపెన్ చేసి చూపి సో ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నా ట్విట్టర్ పేజ్ అయితే ఓపెన్ చేశాను సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన సర్చ్ ట్విట్టర్ ఉంది కదా సో అక్కడికి వెళ్ళి ఎట్ ది రేట్ బ్రెమెట్ అఫీషియల్ అని టైప్ చేస్తాను సో టైప్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా బ్రహ్మీట్ అఫిషియల్ అని సో అది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే ఇక్కడ వాళ్ళ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ ఫాలో దాని మీద క్లిక్ చేయండి సో ఇక్కడ మీరు ఫాలో అయిపోయారు కదా సో మళ్ళీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి మీరు ఏదైతే ట్విట్టర్ ఐడితో ఫాలో అయ్యారో ఆ ట్విట్టర్ ఐడి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి సో నేను ఫాలో అయిన ట్విట్టర్ ఐడి అయితే నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ యువర్ ట్విట్టర్ ఐడి సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అని వచ్చింది ప్లీజ్ వెయిట్ అంటిల్ అవర్ అడ్మినిస్ట్రేటర్ విల్ వెరిఫై యువర్ సబ్మిషన్ థ్యాంక్ యూ అనేసి ఉంది సో వాళ్ళైతే వెరిఫై చేస్తారు మనము రియల్గా వాళ్ళని ఫాలో అయ్యామా లేదా ఈ ఐడి తోటి అని చెప్పేసి వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత మనకైతే హండ్రెడ్ బీఆర్ఎంటీ అనేది మనకు క్రెడిట్ చేస్తారన్నమాట సో ఇది క్లోజ్ చేద్దాం సో నెక్స్ట్ వచ్చేసి ఫాలో ఫేస్బుక్ పేజ్ సో దాని మీద కూడా క్లిక్ చేద్దాం సో ఇక్కడ ఫాలోవర్ అవర్ ఫేస్బుక్ పేజ్ లింక్ బై క్లికింగ్ లింక్ బిల్ అనేసి అన్నారు సో దీని మీద కూడా క్లిక్ చేసి చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ ఫేస్బుక్ లింక్ మీద క్లిక్ చేసినా కూడా మళ్ళీ మనల్ని సైన్ ఇన్ అవ్వమని మళ్ళీ మొత్తం అంతా ఫస్ట్ నుంచి అడుగుతుంది సో మీకు ఒకవేళ ఓపిక ఉంటే మీరైతే సైన్ ఇన్ మొత్తం అంతా చేసి మీరు చేయండి లేదంటే ఆల్రెడీ నా ఫేస్బుక్ యాప్లో అయితే నాది లాగిన్ ఉంది కాబట్టి నేనేం చేస్తానంటే ఈ అడ్రస్ అనేది నేను అక్కడ టైప్ చేసి సో అదైతే నేను అక్కడ ఫాలో అవుతాను సో అది కూడా ఎలా ఫాలో అవ్వాలని చూపిస్తాను సో దానికోసం ఏం చేస్తానంటే ఫేస్బుక్ అనేది ఓపెన్ చేస్తాను ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ ఉంది కదా సో సర్చ్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ బ్రెమిట్ అని టైప్ చేస్తాను సో టైప్ చేయగానే నాకైతే ఇక్కడ బ్రెమిట్ వాళ్ళ పేజ్ అయితే ఓపెన్ అయింది సో ఈ పేజ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ వీళ్ళని ఫాలో చేస్తాను లైక్ చేశాను సో లైక్ చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి సో ఇక్కడ మీకు ఫాలోయింగ్ అని వస్తుంది సో మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే వాళ్ళు మీ ప్రొఫైల్ లింక్ అయితే అడిగారు సో ప్రొఫైల్ లింక్ ఎక్కడ ఉంటుందో మీకు చూపిస్తాను సో ప్రొఫైల్ లింక్ వచ్చేసి ఇక్కడ త్రీ లైన్స్ ఉంది కదా సింబల్ పక్కన సో త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సీ ఆర్ ప్రొఫైల్ ఉంది కదా సో ప్రొఫైల్లోకి వెళ్ళండి మీ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ త్రీ లైన్స్ ఉన్నది కదా సో ఈ త్రీ లైన్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అయితే లాస్ట్లో ఇక్కడ యువర్ ప్రొఫైల్ లింక్ అని ఉంది కదా సో కాపీ లింక్ అని ఉంది సో ఈ లింక్ని మీరు కాపీ చేయండి కాపీ చేసి మళ్ళీ మీరు అక్కడ పేస్ట్ చేయాల్సి సో మీరు కాపీ చేసుకున్న ప్రొఫైల్ లింక్ ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి పేస్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ కూడా వాళ్ళు అప్డేట్ అయ్యిందని చెప్తున్నారు సో మళ్ళీ వెయిట్ చేయమని అడుగుతున్నారు సో ఇక్కడ మనం ఇది క్లోజ్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ సేమ్ ఇదే విధంగా మీరు టెలిగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా జాయిన్ అవ్వండి సేమ్ ఇదే ప్రాసెస్ మీరు అయితే టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు సెర్చ్ చేయండి అట్ ద రేట్ బ్రమిట్ గ్లోబల్ అని సెర్చ్ చేయండి కింద వచ్చేసి మీ టెలిగ్రామ్ ఐడి ఇవ్వండి సబ్మిట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా సేమ్ అదే విధంగా మీరు ఓపెన్ చేసి అక్కడ కూడా బ్రెమిట్ గ్లోబల్ అని టైప్ చేయండి సర్చ్లో సో అది నేను మళ్ళీ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఓకేనా సో మొత్తం అంతా మీకు ఫాలో చేసి చూపిస్తాను సో ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే సోషల్ టాస్క్ అయితే కంప్లీట్ చేశాను సో నాకైతే ఇంకా క్రియేట్ అయితే అవ్వలేదు సో అయిన తర్వాత మళ్ళీ ఒక స్క్రీన్ అయితే మీకు షేర్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో సో మీరు ఇంకా ఎక్కువ యాన్ చేసుకోవాలంటే ఎక్స్ట్రాగా ఇంకా టూ హండ్రెడ్ బీఆర్ఎంటీ కూడా యాన్ చేసుకోవచ్చు అన్నారు ఎవ్రీ సక్సెస్ఫుల్ రెఫరల్ సైన్ అప్ కోసం సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా రిఫరల్ లింక్ అనేది షేర్ చేయొచ్చు సో ఇక్కడ రెఫరల్ లింక్ అనేది ఇక్కడ ఉంది కదా సో దీన్ని మీరు కాపీ చేసుకుని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీకు సోషల్ మీడియా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో అక్కడ మీరు అయితే షేర్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ వీడియో ఇక్కడితో నేను ఆపేస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయితే ఇందులో పార్టిసిపేట్ చేయడం ట్రై చేయండి ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మళ్ళీ క్లోజ్ చేస్తారో తెలియదు కాబట్టి మీరైతే వెంటనే పార్టిసిపేట్ అయితే చేయండి సో మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అడిల్ దే అండ్ బాలాజీ సైనింగ్ ఆఫ్